హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వర్షం ఫుల్ పడుతుంది, ఇంకా నానిపోతున్నాము. ఏడున్నామంటే ఇట్లా తాడి చెట్ల కింద ఉన్నాము. ఏమో ఎండాకాలం వర్షాలు పడుతున్నాయి. ఏంటేమో మళ్ళా మామూలు ఎందుకు పడుతూ ఉంటాం? ఫస్ట్ టైం ఎండాకాలం వర్షాలు. ఇవి ఏమంటారు అంటే ఇట్లా నీ చెడిపోనాలు అంటారు. ఏమైనా మన పంట చేతికొచ్చింటే ఆ చెడిపోనాలు అంటారు ఇవి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్న చాలా వర్షం పడింది. మామూలుగా బట్ట తడుపు అంటాం కదా, సో బట్ట తడుపు కంటే ఎక్కువనే పడింది వర్షం అనేది. సో నేను నిన్న తీసుకున్న రాంగ్ స్టెప్ ఏంటంటే తాటి చెట్ల కడ వెళ్ళి నిలిచోవడము. సో నా పక్కన ఒక బుడ్డోడు ఉండే కదా, వాడు నా పక్కన వచ్చి తాటి చెట్ల కడ నింబడి నానకుండా ఉండింది కాకుండా ఇంట్లో వెళ్ళి చెప్పేసిండు అనమాట. వాడు ఇట్లా ఏడున్నర వానకి అంటే వెళ్ళే తాటి చెట్లకి ఎందుకు ఏంటి నేను అన్నా అని చెప్పిండు. సో ఆడ తెలిసి నన్ను తిట్టిర్రు అనమాట, తాటి చెట్లకి ఎందుకు వెళ్ళొద్దు ఇంకొకసారి అది అని తిట్టిర్రు. సో ఎందుకంటే వర్షాకాలంలో కానీ వర్షం పడేటప్పుడు కానీ తాటి చెట్లకి ఎందుకు వెళ్తే ఉరుములు కానీ అలాంటివి చాలా డేంజరస్ అనమాట. అలాంటి చెట్లకి ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకంటే నిన్న నేను తప్పు చేసిన కాయిదం లేకుండా. సో అందుకని వెళ్ళిన. సో ఎవరైతే అలా వెళ్ళకండి బ్రదర్, ఏదో తెలుసు కొంతమందికి, కొంతమందికి తెలియదు కదా, అందుకనే చెప్పిన. ఓకే బ్రదర్, విషయం ఏమిటంటే కదిరి గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. ఏంటో కొంచెం రేటు గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఓ ఫస్ట్ ఓ రైతు అయితే వీడియో పంపించాడు, ఆ వీడియో చూడండి. ఆయన దగ్గర విత్తనాలు దొరుకుతున్నాయంట. సో దాని నుంచి ప్రైజు అవి అన్నీ మాట్లాడుకుందాము. సో అది కాకుండా ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి కదిరి గురించి. సో ముందుగా అయితే వీడియో చూడండి. ఆయన నా పేరు సురేష్, నేను ఒక రైతుని. నేను ఇంతకుముందు K6 ట్యాగులు వేసి చాలా కష్టపోయాను. మాకు దాంట్లో ఆదాయం ఏమీ రావడం లేదు K6 వల్ల, ట్యాగుల వల్ల. మళ్ళీ 2 సంవత్సరాలు దాకా నేను నిలిపేశాను ఇది వేరుశనగ కన్నా. మళ్ళీ యూట్యూబ్లో చూసే కిందకి ఈ కదిరి లేపాక్షి 18x12 అనే సీడ్ని నేను తెచ్చేసాను. 4 ఎకరాలు మంచి దిగుబడి ఇస్తుంది, రైతులకు ఇబ్బంది లేకుండా, బాగా మీకు ఇబ్బంది లేకుండా బాగా ఇస్తుంది. మీకు కావాలంటే పిలకలు చూపిస్తాను. చెట్లు అనేది బాగా మంచి దిగుబడి ఇస్తుంది. ఇదంతా కదిరి లేపాక్షి 18x12. ఇంకొక చెట్టు పెరిగి చూపిస్తాను. చూడండి చెట్టు అనేది ఈ విధంగా వస్తుంది. ఇది కదిరి లేపాక్షి 18x12. పిలకలు చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 25 దాకా ఉన్నాయి. అదేవిధంగా మీకు కాయలు అనేది ఎంత చూపిస్తాను. కాయలు కలు చూపి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. దగ్గర 95 నుంచి 100 వరకు ఉన్నాయి కాయలు. ఇప్పటికి 110 రోజులైంది. ఇవన్నీ చిన్న చిన్నవి కూడా ఇంకా 10 రోజులు 20 రోజులకే కాయలు అయిపోతాయి. మీకు ఎవరికైనా కావాలంటే కన్నా మమ్మల్ని సంప్రదించండి. చెట్టు బాగా చూడండి ఒకసారి రైతులు, ఇది మోసం కాదు, అంతా మేము కదిరి లేపాక్షి చేసినాము. మీరు ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది చెట్టు. చెట్టుకి దగ్గర దగ్గర 100 కాయలు ఉన్నాయి, 100కి పైనే ఉంటాయి. అది ఇవన్నీ ఊడగలన్నీ కూడా కాయలు అవుతాయని అనుకుంటున్నాను. అన్న రైతులకి రేటు గురించి విషయానికి వస్తే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క తావన ఒక్కొక్క విధంగా రేట్లు చెప్తున్నారన్న. 15,000 అవుతావన, 18,000 అవుతానా, 20,000 అవుతానా, ప్రతి ఒక్క తావన రైతులకి కన్ఫ్యూజన్ అయిపోతుంది. దానివల్ల మనం ఏం చేసామంటే ఒక దగ్గర దగ్గర 6 ఎకరాలు వేసాము మేము. 6 ఎకరాల్లో ఈ కేజీ చెట్లన్నీ పెరికేసి అన్నీ తీసేసాము. దానివల్ల ఒక రేట్ ఫిక్స్ చేసేసి 12,000 ఒక రైతుకి ఇస్తే బాగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతుకి కింటా 12,000 లెక్కన ఇద్దామని ఆలోచిస్తున్నాను. సో చూశారు కదా బ్రదర్ వీడియో అయితే ఇది. సో ఆయన దగ్గర విత్తనాలు ఉన్నాయంట, అందుకనే వీడియో సెండ్ చేసిండు, నేను కూడా మీకు అప్లోడ్ చేసిన. అడ్రస్ వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్ కడపనంట. సో నెంబరు 2 నెంబర్లు అయితే ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కాల్ చేసి అయితే కనుక్కోండి.
బట్ అనుకోవచ్చు ఏంటి బ్రదర్ మీరు మొత్తం కదిరి గురించే చేస్తున్నారు అండ్ ఇది చూడు అడ్రస్ అవి చెప్తున్నారు అనుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన అడ్రస్ చాలా లాంగ్లో ఉంటాయి కొంతమందికి సో ఇటు నుంచి చిత్తూరు అడ్స్ అనంతపూర్ వాళ్ళు కూడా కాల్ చేస్తున్నాను అన్న మాకు కావాలని చెప్పేసి సో ఎవరికి ఎక్కడ దగ్గర ఉంటాయో సో అందుకనే చెప్తున్నాను నేను చెప్పింది తెలంగాణలో అడ్రస్ కాకుండా ఇక్కడ చాలా అడ్రస్ అయితే చెప్పాను సో ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి రైతులకు అనేది యూజ్ అవుతుందన్నమాట సో ఎక్కువ రైతులకు శ్రమ పడకుండా ఇక్కడ దగ్గర ఉందని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవాలని చెప్పేసి అడ్రస్ అలా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను సో ఓకే బ్రదర్ కదిరి రేట్ గురించి అయితే సో కింటం బుడ్డలు వచ్చేసి 12,000 సో మనం చెప్పేదంతా 12,000 రేటు కాబట్టి 12,000కే ఇస్తాడు సో ఈ రైతు వచ్చేసి మెయిన్గా ఒక మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాను అండ్ రైతు దగ్గరికి వెళ్ళి 12,000కే కాకుండా కొద్ది తక్కువైనా కూడా ఇచ్చేస్తాడనమాట రైతు అనేది సో ప్రైజ్ తగ్గించి కూడా ఇస్తాడు ఓకే నో ప్రాబ్లం మెయిన్గా మీరు చూడాల్సింది బుడ్డలు సో నేను చెప్పాను అనేది కాకుండా మీకు కూడా పొలం చూపిస్తూ ఉంటాను నేను ప్రతి వీడియోలో మీరు వెళ్ళి బుడ్డలు చూసి పొలం చూసి అయితే తీసుకోండి సో గుడ్డిగా పెరికేసిన తర్వాత కాల్ చేసి వెళ్ళి తెచ్చుకుంటామంటే మనకి అది డౌట్ ఉంటుంది అన్నమాట ఎక్కువ డౌట్ అయితే ఉంటుంది అన్నమాట సో ఆ డౌట్ ఉండకుండా మనం వెళ్ళి తెచ్చేసుకుంటేనే బాగుంటుంది సో డౌట్ పెట్టుకొని మనం పంట పండియాలంటే కుదరదు ఎందుకంటే అది లోపల ఒక అనుమానం ఉంటుంది బయటకు ఒక ఏదో ఫీలింగ్ ఉంటుంది సో పంట కూడా మంచిగా రాదని నేను అనుకుంటున్నాను డౌట్ క్లియర్ చేసుకోండి వీడియో కాల్ అనేది చేయండి లేకపోతే వెళ్ళి అయినా పరీక్షించండి సో 12,000 కాకుండా అటు ఇటు అయితే అమ్ముతాడు అనమాట సో 12,000 పైన అయితే లేదు ఇటే అమ్ముతాడు సో ఇది ఒక మెయిన్ అనుకోవచ్చు మనకు సో అడ్రస్ వచ్చేసి చిత్తూరు డిస్టిక్ కడప సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్లు ఉంటాయి సో నెంబర్కి కాల్ చేసి అయితే మాట్లాడుకోండి నేను ఒక వీడియో చేస్తాను బ్రదర్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకోసం నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను సో అప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ సో ఇంకొకటి నేను చెప్పాలి ఫస్ట్ నుంచి నేను ఎవరికీ చెప్పలేదు అండ్ మన వీడియోస్ మిగతా రైతులకు షేర్ చేయండి బ్రదర్ ఎందుకంటే చాలామంది ఎక్కువ రేట్లు పెట్టి కొనేస్తున్నారు కామెంట్లో చెప్తున్నారు సో మిగతా మీ నుంచి ఒక 5-6 మందికి షేర్ అయితే చాలు వాళ్ళు కూడా అటు షేర్ చేస్తారు సో ఎందుకంటే తెలిసిపోవాలి అందరికీ తెలియాలని చెప్పేసి నేను అంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బ్రదర్ ఓకే